బాలా అనే దర్శకుడు తెలియని వారుండరు. శివపుత్రుడు లాంటి సినిమాతో సౌత్ సినిమా స్థాయిని పెంచిన స్టార్ డైరెక్టర్ బాలాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోయినా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ఎప్పుడూ విఫలం అవ్వలేదు. కానీ ఆయన కెరియర్లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా దారుణంగా ఫెయిల్ అవ్వడమే కాకుండా ఘోరమైన అవమానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, తెలుగులో క్లాసిక్ హిట్గా నిలిచిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ను బాలా చేతిలో పెట్టాడు విక్రమ్. తనకు నటుడుగా నేషనల్ అవార్డు వచ్చేలా చేసిన దర్శకుడైతే తన కుమారుణ్ణి సరిగ్గా ప్రజెంట్ చేస్తాడని నమ్మిన విక్రమ్ ధ్రువ విక్రమ్ను బాలా చేతిలో పెట్టాడు. కానీ సినిమా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఆకట్టుకునే విధంగా రాలేదు. ప్రేక్షకులకు మాత్రమే కాదు, సినిమాను రూపొందించిన నిర్మాతలకు కూడా సినిమా అవుట్పుట్ నచ్చలేదుట. దాంతో సినిమా విడుదలను ఆపేస్తున్నామని, సినిమా మొత్తం కొత్త దర్శకుడితో రీషూట్ చేసి అప్పుడు విడుదల చేస్తామని పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ విషయం నిన్నటి నుంచి వైరల్ అవ్వడంతో బాలా సినిమాను అంత బ్యాడ్ గా తీశాడని అందరూ వాపోతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక బాగుందా లేదా అనే డెసిషన్ ప్రేక్షకులు తీసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా నిర్మాతల సినిమా చాలా చండాలంగా వచ్చిందని చెప్పడం మాత్రం ఒక దర్శకుడిగా బాలా క్రెడిబిలిటీని దెబ్బతీయడమే అవుతుంది. మరి ఈ డ్యామేజ్ నుంచి బాలా తనను తాను ఎలా బయటకు పడేసుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటూ ఉంటే ఒక పక్క మళ్లీ విశ్లేషకులు ఏదో ఒక విషయంలో సెన్సేషన్ అయితేనే కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవ్వట్లేదు కాబట్టి కాంట్రవర్సీ ఈ విధంగా తీసుకొస్తున్నారా నిర్మాతలు అనే ఒక చిన్న డౌట్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సీనియర్ దర్శకుడికి ఇది దారుణమైన అవమానం అంటున్నారు.